గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో మనకు వెల్డింగ్ అంటే ఏంటి? సో వెల్డింగ్ అంటే జాయినింగ్ ప్రాసెస్ విన్ విచ్ టూ ఆర్ మోర్ పార్ట్స్ ఆర్ జాయిన్డ్ అట్ దేర్ కాంటాక్టింగ్ సర్ఫేసెస్ బై అప్లికేషన్ ఆఫ్ హీట్ అండ్ ప్రెజర్. సో ఇక్కడ మనకు రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్ట్స్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకు జాయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి ఈ జాయినింగ్ చేయడానికి మనకు ఏం చేస్తామంటే హీట్ కానీ లేదా ప్రెజర్ కానీ సో ఇలాంటి అప్లికేషన్స్ అనేది యూజ్ చేసుకొని జాయినింగ్ ప్రాసెస్ అనేది చేస్తాము. ఓకే, సో మెనీ వెల్డింగ్ ప్రాసెస్ ఆర్ అకంప్లిష్డ్ బై హీట్ అలోన్ విత్ నో ప్రెజర్స్ అప్లైడ్. సో కొన్ని వెల్డింగ్స్ అనేది, సో చాలా రకాల వెల్డింగ్స్ అనేది మనకు ఉన్నాయి. వాటిలో సో మెనీ టైప్స్ ఆఫ్ అనేటివి మనకి ఏంటంటే ఓన్లీ హీట్ మాత్రమే అలౌ చేసుకొని వెల్డ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో అక్కడ నో ప్రెజర్ అనేది యూజ్ కాదు, ఓన్లీ హీట్ మాత్రమే యూజ్ చేసుకొని మెటల్స్ అనేది జాయిన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? అదర్ బై ఏ కాంబినేషన్ ఆఫ్ హీట్ అండ్ ప్రెజర్. కొన్ని అయితే సో హీట్ని మరియు ప్రెజర్ని యూజ్ చేసుకొని అంటే రెండు కాంబినేషన్ వల్ల మనకి ఏమవుతుందంటే మెటల్స్ అనేది జాయిన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, స్టిల్ అదర్స్ బై ప్రెజర్ అలోన్ విత్ నో ఎక్స్టర్నల్ హీట్. సో కొన్ని అయితే సో ప్రెజర్ మాత్రమే ఉంటూ విత్ నో ఎక్స్టర్నల్ హీట్ అంటే హీట్ అనేది లేకుండా ప్రెజర్ మాత్రమే ఉండి అలా మనకు వెల్డింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో అవి కొన్ని టైప్స్ ఉంటాయి మనకు. అదేవిధంగా ఇన్ సమ్ వెల్డింగ్ ప్రాసెస్ ఏ పిల్లర్ మెటీరియల్ అనేది యాడెడ్ టు ప్రెస్లెట్ జాయినింగ్. సో కొన్ని మెటీరియల్స్కి ఏమవుతుందంటే పిల్లర్ మెటీరియల్ యాడ్ చేసి మనం ఏం చేస్తామంటే జాయినింగ్ అనేది చేస్తామన్నమాట. అవి కొన్ని సమ్ వెల్డింగ్ ప్రాసెస్లు అవి. సో మనం ఇప్పుడు చూస్తున్నాం మెనీ వెల్డింగ్ ప్రాసెస్లు ఏమో ఒక దాంట్లో అయితే హీట్ అయితే మాత్రమే ఉపయోగించి వెల్డింగ్ అనేది చేస్తాం, కొన్నిట్లో అయితే కాంబినేషన్ హీట్ మరియు ప్రెజర్ అనేది యూజ్ చేసుకుని చేస్తాం, కొన్నిట్లో అయితే ఓన్లీ ప్రెజర్ మాత్రమే యూజ్ చేసుకొని జాయింటింగ్ అనేది చేస్తాం, కొన్ని అయితే పిల్లర్ మెటీరియల్ లేకుండా సో పిల్లర్ మెటీరియల్ని యూజ్ చేసి మనం జాయింటింగ్ అనేది చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం చూడవచ్చు వెల్డింగ్లోనే బేసిక్ ఒక వర్క్ వెల్డింగ్లో బిఫోర్ వెల్డింగ్ ఎలా ఉంటుంది, డ్యూరింగ్ వెల్డింగ్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్ వెల్డింగ్ అనేది ఎలా ఉంటుంది అని మనం చూడవచ్చు ఇప్పుడు. సో బిఫోర్ వెల్డింగ్ అన్నప్పుడు టూ పార్ట్స్ టు బి వెల్డెడ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనకు ఎండ్ వ్యూ ఇది, ఈ రెండింటిని ఒకదాని ఒక దగ్గర చేర్చి ఏం చేస్తున్నామంటే ఒక పొజిషన్ అనేది ఇస్తున్నాం ఫస్ట్ బిఫోర్ వెల్డింగ్ ఇది. సో మనకు డ్యూరింగ్ వెల్డింగ్ అన్నప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఎలక్ట్రోడు, ఆర్కు, షీల్డింగ్ గ్యాస్, నెక్స్ట్ మోల్టన్ ఫూలు, ఫిల్టర్ మెటీరియల్. సో ఇది డ్యూరింగ్ వెల్డింగ్ అన్నమాట. సో కాబట్టి సో ఎలక్ట్రోడ్ మరియు ఫిల్టర్ మెటీరియల్ అనేది మనం యూజ్ చేసుకొని వెల్డింగ్ అనేది చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఎండియు అంటే ఆఫ్టర్ వెల్డింగ్ అన్నమాట. సో మనకు వెల్డింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఎలా ఉంటుందో మనకు కనిపిస్తుంది. వెల్డెడ్ జాయింట్ అంటే టూ యొక్క పార్ట్స్ అనేటివి ఎక్కడ ఏమైనా జాయింట్ అయినామంట, అంటే ఒక పీస్గా తయారైంది. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వెల్డింగ్ ప్రాసెస్ ఇవి. మనకు సమ్ 50 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్డింగ్ ప్రాసెస్ అనేది మనకు కేటలాగ్లో బై అమెరికన్ వెల్డింగ్ సొసైటీలో ఉండడం జరిగింది. కాబట్టి ఈ వెల్డింగ్ ప్రాసెస్ క్యాన్ బి డివైడెడ్ ఇన్ టూ మేజర్ కేటగరీస్. వాటిలో ఫస్ట్ది వచ్చి ఫ్యూజన్ వెల్డింగ్ ఒకటి, సెకండ్ది ఏమో సాలిడ్ స్టేట్ వెల్డింగ్ అంట. సో ఫస్ట్ ఫ్యూజన్ వెల్డింగ్ చూస్తే జాయినింగ్ ప్రాసెస్ దట్ మెల్ట్ ద బేస్ మెటల్స్. ఈ ఫ్యూజన్ వెల్డింగ్ ఏంటంటే జాయినింగ్ ప్రాసెస్లో ఏం చేస్తుందంటే బేస్ మెటల్ని మెల్ట్ చేసి సో జాయినింగ్ అవ్వడం, మెటల్స్ అనేవి జాయినింగ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇన్ మెనీ ఫ్యూజన్ వెల్డింగ్ ఆపరేషన్స్లో అయితే ఏ ఫిల్లర్ మెటల్ ఈజ్ యాడెడ్ టు మోల్టన్ ఫ్యూల్ టు ఫెసిలిటేట్ ద ప్రాసెస్ అండ్ ప్రొవైడ్ బల్క్ అండ్ యాడెడ్ స్ట్రెంగ్త్ టు ది వెల్డెడ్ జాయింట్. అంటే కొన్ని ఫ్యూజన్ వెల్డింగ్ ఆపరేషన్స్లో ఏం జరుగుతుందంటే పిల్లర్ మెటీరియల్ అనేది మనం యాడ్ చేసుకొని వెల్డింగ్ ఫ్యూల్ ద్వారా ఫెసిలిట్ చేసి, అంటే ఇక్కడ మనకు పిల్లర్ మెటీరియల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే సో టూ పార్ట్స్ తీసుకుంటాం కదా వెల్డింగ్ చేయడానికి, ఆ టూ పార్ట్స్ మధ్య మనకు కొంత గ్యాప్ అనేది ఉంటుంది అన్నమాట. ఆ గ్యాప్ అనేది ఫిల్ అవ్వడానికి కొంత బల్క్ అంటే ప్రొవైడ్ బల్క్ అంటే ఏం చేస్తుందంటే ఇక్కడ కొంత భాగం అనేది పడుతుంది అన్నమాట పిల్లర్ మెటీరియల్ అనేది మన పిల్లర్ మెటీరియల్ అనేది యూజ్ చేయడం వల్ల ఆ గ్యాప్ అనేది సో ఇక మనకు కొంత బల్క్గా ఫామ్ అవుతుంది అన్నమాట. అలా ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనకు స్ట్రెంగ్త్ అనేది రావడం కొంత టైం వెనక ఏమవుతుందంటే ఆ జాయింట్ ఆ రెండు పార్ట్స్ అనేది జాయింట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫ్యూజన్ వెల్డింగ్ ఆపరేషన్ ఇన్ విచ్ నో ఫిల్లర్ మెటల్ యాడెడ్ ఈజ్ కాల్డ్ ఆటోజీనియస్ వెల్డ్. సో పిల్లర్ మెటీరియల్ లేకుండా మనకు కొన్ని వెల్డ్ అనేది
మనం ఆపరేషన్ చేయొచ్చు అంటే ఈ ఫేజిన వెల్డింగ్లోనే. సో అలాంటి టైప్నే మనము ఆటోజీనస్ వెల్డ్ అంట. అంటే పిల్లర్ మెటీరియల్ అనేది లేకుండా మనం ఏం చేయొచ్చు కూడా వెల్డ్ అనేది చేయొచ్చు అన్నమాట. ఓకే, అంటే డైరెక్ట్ ఎలక్ట్రోడ్స్ ద్వారా మనం వెల్డింగ్ అనేది చేయొచ్చు అన్నమాట. అలాంటి ప్రాసెస్ని మనము ఆటోజీనియస్ వెల్డ్ అంటాం. నెక్స్ట్ సాలిడ్ స్టేట్ వెల్డింగ్. సాలిడ్ స్టేట్ వెల్డింగ్ అంటే జాయినింగ్ ప్రాసెస్ విచ్ జాయినింగ్ రిజల్ట్స్ ఫ్రమ్ అప్లికేషన్ ఆఫ్ ప్రెజర్ అలాంగ్ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ హీట్ అండ్ ప్రెజర్. సో ఇక్కడ మనకు ఇంతకుముందేమో ఫ్యూజన్ వెల్డింగ్లో బేస్ మెటల్ని మెల్ట్ చేసి దాని ద్వారా పిల్లర్ మెటల్ అనేది యూజ్ చేసుకొని మెటీరియల్ అనేది మనం ఏం చేస్తాం జాయినింగ్ అనేది చేస్తాం. అంటే ఇక్కడ మనకు ఫ్యూజన్ అంటే కరిగించడం అన్నమాట. ఓకేనా, సో ఫ్యూజన్ అంటే మనకు కరగడం. సో కాబట్టి ఇక్కడ మనకు మెల్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట, మెల్ట్ అయ్యి మెటల్స్ అనేవి జాయిన్ అవుతాయి. బట్ ఈ సాలిడ్ స్టేట్ వెల్డింగ్లో సో మెల్ట్ కాకుండా ఏమవుతాయంటే ప్రెజర్ అలోన్గా ఉంటూ లేదా కాంబినేషన్ అంటే హీట్ మరియు ప్రెజర్ రెండింటిని మనం యూజ్ చేసుకొని ఏం చేయొచ్చు అంటే మెటల్స్ని ఏం చేయొచ్చు జాయిన్ చేయొచ్చు అన్నమాట. అంటే ప్రెజర్ ఒకటి యూజ్ చేసుకొని మెటల్ని జాయిన్ చేయొచ్చు లేదా హీట్ మరియు ప్రెజర్ని రెండింటిని యూజ్ చేసుకొని కూడా అంటే రెండు కాంబినేషన్ మనం యూజ్ చేసుకొని కూడా మెటల్ని ఏం చేయొచ్చు అంటే జాయిన్ చేయొచ్చు అన్నమాట. ఇఫ్ హీట్ ఈజ్ యూజ్డ్ టెంపరేచర్ ఈజ్ బిలో మెల్టింగ్ పాయింట్ ఆఫ్ మెటల్స్ బీ వెల్డెడ్. అంటే హీట్ అనేది మనం యూజ్ చేసుకున్నప్పుడు ఏముంటుందంటే టెంపరేచర్ అనేది మెల్టింగ్ పాయింట్ కంటే తక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ మెల్టింగ్ పాయింట్ కంటే తక్కువగా ఉండి ఏమవుతుందంటే మెటల్స్ అనేవి జాయిన్ అవుతాయి. ఓకే, నో పిల్లర్ మెటీరియల్స్ యాడెడ్ ఇన్ ఏ సాలిడ్ స్టేట్ వెల్డింగ్. ఈ సాలిడ్ స్టేట్ వెల్డింగ్లో మనకు పిల్లర్ మెటీరియల్ అనేది మనం యూజ్ చేయనక్కడ అంటే యాడ్ చేయనక్కర్లేదు అన్నమాట. ఎందుకంటే మనకు ఇక్కడ యూజ్ చేసేది ఏంది, ప్రెజర్ అలోన్గా యూజ్ చేస్తున్నాం లేదా కాంబినేషన్ హీట్ అండ్ ప్రెజర్ అనేది కూడా రెండింటిని యూజ్ చేసుకుని కూడా ఈ సాలిడ్ స్టేట్ వెల్డింగ్ అనేది చేస్తున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫైవ్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి బట్ జాయింట్ అంటాం, సెకండ్ కార్నర్ జాయింట్, ల్యాబ్ జాయింట్, టీ జాయింట్, హెడ్ జాయింట్. సో ఏంటో చూద్దాం ఇప్పుడు. దాంట్లో ఫస్ట్ది వచ్చి బట్ జాయింట్. ఇది ఈ బట్ జాయింట్ అనేది ఎలా ఉందో మనం చూడొచ్చు ఇక్కడ, చూడండి ఒకసారి. సో పార్ట్స్ లై ఇన్ సేమ్ ప్లేన్ అండ్ జాయింట్ అట్ దర్ ఎడ్జెస్. సో పార్ట్స్ లై అనేది సో అది వాటికి యాక్సెస్ కానీ ఒకే లైగా ఉండి సేమ్ లైన్లో సేమ్ ప్లేన్లో ఉండి సో ఎలా అవుతున్నాయి, వాటికి ఎడ్జెస్ అనేది జాయిన్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి దీన్నే మనం బట్ జాయింట్ అంటాం. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని మనము వెల్డింగ్ ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా మనము బట్ జాయింట్ అనేది చేస్తాం. అంటే ఒకే ప్లేన్లో పెట్టి సేమ్ ప్లేన్లో పెట్టి టూ పార్ట్స్ని ఏం చేస్తాం జాయిన్ చేస్తాం. సో దీన్నే మనం బట్ జాయింట్ అంటాం. కార్నర్ జాయింట్ అంటే పార్ట్స్ అనే కార్నర్ జాయింట్ ఫామ్ ఏ రైట్ యాంగిల్ అండ్ ఆర్ జాయింట్ అట్ ద కార్నర్ ఆఫ్ ది యాంగిల్. అంటే ఇక్కడ మనకు రైట్ యాంగిల్స్ అనేది సెట్ చేసుకుంటాం. సో ఒక పార్ట్ ఏమో అబోగా సెట్ చేస్తే ఒక పార్ట్ ఏమో 90 డిగ్రీస్ యాంగిల్లో సెట్ చేసుకొని సో అట్లా మనకు వాటికి ఎడ్జెస్ అనేది జాయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో కనిపిస్తూ ఉంది స్క్రీన్ మీద మనకు. సో వీటిని మనం రైట్ యాంగిల్స్ అంటాం. ఈ రైట్ యాంగిల్స్ మధ్య గ్యాప్ ఉంది కదా పైన, సో వాటి అక్కడ మనం వెల్డింగ్ అనేది చేస్తాం మనం. కాబట్టి దీన్ని మనం ఈ కార్నర్స్ అంటే ఈపీసీ యొక్క కార్నర్ మరి ఈపీసీ యొక్క కార్నర్ యొక్క ఎడ్జెస్ని ఏం చేస్తున్నాం జాయింట్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని మనం కార్నర్ జాయింట్ అంటాం. నెక్స్ట్ ల్యాబ్ జాయింట్. ల్యాబ్ జాయింట్ అంటే కన్సిస్ట్ ఆఫ్ టూ ఓవర్ ల్యాపింగ్ పార్ట్స్. అంటే ఒకదానిపైన ఒకటి వాటి యొక్క ఎడ్జెస్ అనేది ఒకదానిపైన ఒకటి మనం చెక్ చేసుకొని దాని ద్వారా మనం ఏం చేస్తామంటే వెల్డింగ్ అనేది చేస్తాం. సో వెల్డింగ్ చేయడం వల్ల రెండు ఏమవుతాయంటే జాయింట్ అనేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి దీన్నే మనం ల్యాబ్ జాయింట్ అంటాం. నెక్స్ట్ టీ జాయింట్. వన్ పార్ట్ ఈస్ పర్పెండికులర్ టు అదర్ ఇన్ ద అప్రాక్సిమేట్ షేప్ ఆఫ్ ద లెటర్ టీ. ఓకే, సో ఇక్కడ ఒక పార్ట్ ఏమో పర్పెండికులర్ షేప్ ఉంటుంది అదర్. ఓకేనా, ఒకదానికొకటి పర్పెండికులర్గా ఉంటాయి అన్నమాట. సో అంటే టీ షేప్ లాగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇలా మనం సెట్ చేసుకొని జాయింట్ అనేది చేస్తాం. దీన్ని మనం టీ జాయింట్ అంటాం. అదేవిధంగా ఎడ్జ్ జాయింట్. పార్టీ నేను అట్ ఎడ్జ్ జాయింట్ ఆర్ ప్యారలల్ విత్ అట్ లీస్ట్ వన్ ఆఫ్ దేర్ ఎడ్జెస్ ఇన్ కామన్ అండ్ ద జాయింట్ ఈజ్ మేడ్ అట్ ద కామన్ ఎడ్జెస్. ఓకేనా, ఇక్కడ మనం చూడొచ్చు టూ పార్ట్స్ అనేది. సో వాటి యొక్క ఎడ్జెస్ జాయింట్స్ అనేది ప్యారలల్గా ఉంటున్నాయి. సో ప్యారలల్గా ఉంటూ సో లాస్ట్లో మనకు ఒక ఎడ్జ్ జాయింట్ అని కనిపిస్తుంది. టూ ఎడ్జెస్ జాయింట్ అని పైన మనం ఎడ్జ్ జాయింట్ అని సో పైన కనిపించేదంతా కూడా ఎడ్జెస్ అంటాం. సో వాటి ఎడ్జెస్ని మనం ఏం చేస్తామంటే జాయిన్ చేస్తాం అన్నమాట. కాబట్టి దీన్ని మనం ఎడ్జెస్ జాయింట్ అంటాం. ఇక్కడ మనకు జాయినింగ్ అండ్ అసెంబ్లింగ్. సో ఈ రెండు కూడా వేరే వేరే అన్నమాట. సో జాయినింగ్ అంటే ఏం చూద్దాం. జాయినింగ్ అంటే
వెల్డింగ్ బ్రేజింగ్ సోల్డరింగ్ అండ్ అదేసివ్ బాండింగ్ ఇవన్నీ కూడా చేసే ప్రాసెస్. అంటే వీటి ద్వారా చేసేది మనం జాయినింగ్ ప్రాసెస్ అంటాం. వెల్డింగ్ ఒక మెటీరియల్ చేసామంటే అది జాయినింగ్ ప్రాసెస్ కిందకు వస్తుంది. ఓకేనా, ఐ మీన్ జాయినింగ్ ప్రాసెస్ కిందకు వస్తుంది అన్నమాట అది. అదేవిధంగా దిస్ ప్రాసెస్ ఫార్మ్ ఏ పర్మనెంట్ జాయింట్ బిట్వీన్ పార్ట్స్. సో ఇక్కడ మనకు జాయినింగ్ ప్రాసెస్లో అయితే వెల్డింగ్ తీసుకుంటే వెల్డింగ్ అనేది ఒక పర్మనెంట్ జాయింట్, బ్రేజింగ్ తీసుకుంటే బ్రేజింగ్ ఇది కూడా, సో ఈ ఆపరేషన్ ద్వారా చేసేదంతా కూడా ఒక పర్మనెంట్ జాయింట్లో ఫామ్ అవుతుంది. షోల్డరింగ్ అనేది కూడా ఒక పర్మనెంట్ లాంటి టైప్ అనమాట. అదేసివ్ బాండింగ్ అనేది కూడా ఒక పర్మనెంట్ వెల్డింగ్ టైప్ అనమాట. అదేదో పర్మనెంట్ జాయింట్ టైప్. ఓకే, టూ పార్ట్స్ మధ్య పర్మనెంట్ జాయింట్ అనేది ఈ యొక్క జాయినింగ్ ప్రాసెస్ అనేది ఇవి కూడా జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ అసెంబ్లింగ్ అంటే, సో అసెంబ్లీ అంటే మెకానికల్ మెథడ్స్ ఆఫ్ ఫాస్టనింగ్ ఫోర్స్ టుగెదర్. సో ఇక్కడ మనకు కొన్ని మెకానికల్ మెథడ్స్ అనేది యూజ్ చేసుకొని టూ పార్ట్స్ని ఏం చేస్తామంటే టుగెదర్గా చేస్తామన్నమాట. అంటే కొన్ని క్లాంప్స్ లాంటి వాటిని యూజ్ చేసుకొని, సో లేదా కొన్ని మెథడ్స్ అనేది యూజ్ చేసుకొని ఏం చేస్తామంటే టూ పార్ట్స్ని జాయిన్ చేస్తామన్నమాట. సో వాటిని మెకానికల్ మెథడ్స్ అంటారు. ఈ మెకానికల్ మెథడ్స్ ప్రకారం తీసుకుంటే కొన్ని ఏమో హలోగా ఉండి కొన్ని ఈజీగా డిసెంబుల్ అయిపోతాయి, అంటే డిసఅసెంబుల్ అయిపోతాయి అన్నమాట. కొన్ని ఏమో ఈ అసెంబుల్ అనేది అలానే ఉంటుంది అన్నమాట. ఈ మెకానికల్ మెథడ్ ద్వారా మనం చేసినప్పుడు కొన్ని ఏమో డిసెంబుల్ అయిపోతాయి, అంటే ఈజీగా సపరేట్ అయిపోతాయి, డిసఅసెంబుల్ అయిపోతాయి. కొన్ని ఏమో సపరేట్ అనేది జరగదు అన్నమాట. సో కాబట్టి జాయినింగ్కి అసెంబుల్కి డిఫరెన్స్ అది. జాయినింగ్ అయితే పర్మనెంట్ టైప్ జాయింట్, అసెంబ్లింగ్ అయితే, సో ఇట్లా కొన్ని డిసెంబుల్ అవుతాయి, కొన్ని ఏమో డిసెంబుల్ కావన్నమాట. సో మెకానికల్ మెథడ్స్ ద్వారా కొన్ని చేస్తాం. ఇక్కడైతే జాయినింగ్ అయితే వెల్డింగ్ ద్వారా, బ్రేజింగ్ ద్వారా, షోల్డింగ్ మరియు అదేసివ్ బాండింగ్ ద్వారా చేయడం జరుగుతుంది అన్నమాట. సో వాటి మధ్య డిఫరెన్స్. నెక్స్ట్ ఆర్క్ వెల్డింగ్. ఆర్క్ వెల్డింగ్ అంటే ఏ పీస్ ఇన్ వెల్డింగ్ ప్రాసెస్ ఇన్ విచ్ జాయినింగ్ ఆఫ్ ది మెటల్స్ ఈజ్ అచీవ్డ్ బై ద హీట్ ఫ్రమ్ ఎన్ ఎలక్ట్రిక్ ఆర్క్ బిట్వీన్ ఎలక్ట్రోడ్ అండ్ ద వర్క్. సో ఇక్కడ ఇది కూడా ఒక ఫ్యూజన్ వెల్డింగ్ ప్రాసెస్ ఇది. ఎందుకంటే ఇక్కడ మనకు బేస్ మెటల్ అనేది మెల్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి దీన్నే మనం ఫ్యూజన్ వెల్డింగ్ ప్రాసెస్ అంటాం. ఓకే, ఇక్కడ మనకు ఏం అవుతుందంటే హీట్ ఫ్రమ్ అంటే ఎలక్ట్రిక్ ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఈ ఎలక్ట్రిక్ ఆర్క్ అనేది ఎలక్ట్రోడ్ మరియు వర్క్ మధ్య ఫామ్ అవుతుంది. సో బేస్ మెటల్ అంటాం ఈ. సో కాబట్టి ఈ రెండింటి మధ్య ఎలక్ట్రిక్ ఆర్క్ ఫామ్ అయ్యి ఏం చేస్తుందంటే బేస్ మెటల్ని మరియు ఎలక్ట్రోడ్ అనేది రెండు కూడా మెల్ట్ అవ్వడం జరుగుతుంది. అలా మెల్ట్ అయ్యి మనకు జాయింట్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట, అంటే వెల్డింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఓకే, దీన్నే మనం ఆర్క్ వెల్డింగ్ అంటాం. ఏడబ్ల్యూ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఫ్రమ్ ద ఆర్క్ ప్రొడ్యూసెస్ టెంపరేచర్ వచ్చి 10,000 ఫారెన్హీట్స్ లేదా 5,500 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, హాట్ ఎనఫ్ టు మెల్ట్ ఎనీ మెటల్. సో ఇక్కడ మనకు ఈ టెంపరేచర్ వద్ద ఏ మెటల్ అయినా సరే మెల్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో దీని ఇక్కడ ఆర్క్ వెల్డింగ్ యొక్క టెంపరేచర్ అది ఎలక్ట్రిక్ ఎనర్జీ పరంగా తీసుకుంటే. ఓకే, ఆర్క్ అంటే ఆ ఆర్క్ అనేది ఎంత టెంపరేచర్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఆర్క్ వెల్డింగ్లో మనం చూడొచ్చు, ఇక్కడ మనకు డయాగ్రామ్ కూడా ఇచ్చాడు, ఇది స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకు, సో ఏ ఫుల్ ఆఫ్ మోల్టెన్ మెటల్ ఇస్ ఫార్మ్డ్ నియర్డ్ ఎలక్ట్రోడ్ టిప్. సో ఎలక్ట్రోడ్ టిప్ అనేది ఉంటుంది. సో ఎలక్ట్రోడ్ నియర్గా మనకి ఏమవుతుందంటే ఆర్క్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. సో కాబట్టి నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఎలక్ట్రోడ్ అనేది ఎంత జాయింట్ అయితే ఉంటుందో అంత జాయింట్ వరకు మూవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఎలక్ట్రోడ్ అనేది మూవ్ చేసుకొని మనము జాయింట్ అనేది చేస్తాం. మోల్టెన్ వెల్డ్ ఫూల్ అనేది ఏమవుతుందంటే కొంత టైంకి అది సాలిడ్ఫై అవుతుంది అన్నమాట. సో మనం వెల్డింగ్ అనేది చేసుకుంటూ పోతే ఏ జాయింట్ అలాంగ్ అన్నమాట, అంటే ఎంత జాయింట్ అయితే ఉందో అంత జాయింట్కి మనం ఏం చేస్తాం ఆ ఎలక్ట్రోడ్ని మూవ్ చేసుకుంటూ పోతాం. ఆ మూవ్ చేసుకుంటూ పోయినప్పుడు దాంతోపాటు పిల్లర్ మెటీరియల్ కూడా వస్తుంది, పిల్లర్ మెటీరియల్ కూడా మూవ్ చేస్తాం. సో అలాంటప్పుడు ఏమవుతుంది, సో అది అక్కడ ఒక బల్క్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట పిల్లర్ మెటీరియల్ మరియు ఒక ఎలక్ట్రోడ్ అనేది. సో ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే అది కొంత టైంకి ఏమి తీసుకుంది అది సాలిడ్ఫై అవుతుంది అన్నమాట. సాలిడ్ఫై అయ్యి ఆ రెండు పార్ట్స్ అనేది ఒక పార్ట్గా తయారవుతుంది, అంటే జాయింట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మనకు ఏసీ ఆర్ డీసీ పవర్ సోర్స్ అనేది ఉంది.
దీన్నే మనం వెల్డింగ్ మిషన్ అంటాం. వెల్డింగ్ మిషన్ నుంచి మనకు రెండు కేబుల్స్ అనేది వచ్చాయి, వర్క్ కేబుల్ ఒకటి, ఎలక్ట్రోడ్ కేబుల్ ఒకటి. ఎలక్ట్రోడ్ కేబుల్ ద్వారా వచ్చేది వచ్చి ఎలక్ట్రోడ్ హోల్డర్ అంటాం, దాని ద్వారా ఎలక్ట్రోడ్ అనేది హోల్డింగ్ చేస్తాం. నెక్స్ట్ వర్క్ కేబుల్ ఏమో వర్క్ క్లాంపింగ్ ఇస్తాం అన్నమాట. సో ఇలా మనకు ఎలక్ట్రిక్ ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్క్ షీల్డింగ్. ఆర్క్ షీల్డింగ్ అంటే మనకు కొన్ని అంటే మనకు ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్లో అయితే మెటల్స్ అనేది కొన్ని కెమికల్ రియాక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం వెల్డింగ్ అనేది చేస్తున్నప్పుడు మనకు అట్మాస్ఫియర్లో ఉండే ఎయిర్ వల్ల ఏమవుతుందంటే రియాక్షన్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో ఆక్సిజన్ వల్ల, నైట్రోజన్ వల్ల మరియు హైడ్రోజన్ వల్ల, అంటే ఎయిర్లో ఉండే మనం ఈ గ్యాసెస్ వల్ల మనకు కొంత కెమికల్ రియాక్టివ్ అనేది జరుగుతుంది. సో అలా జరగకుండా ఉండాలంటే మనకి ఏం చేయాలంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ జాయింట్ క్యాన్ బి సీరియస్లీ డిగ్రేడెడ్ బై దిస్ రియాక్షన్స్. సో ఏమవుతుందంటే మనం జాయింట్ చేసిన తర్వాత దాంట్లో ఉండే ప్రాపర్టీస్ అనేటివి డిగ్రేడెడ్ అవుతాయి. సో అంటే ఆ రియాక్షన్ వల్ల జాయింట్ వింగ్ అనేది లూజ్గా అవడము, ఓకేనా, కొంత డిఫెక్ట్ రావడము జరుగుతుంది అన్నమాట. సో అలా రాకుండా ఏం చేయాలంటే మనం ఏం చేయాలి ఈ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్లోనే, సో సరౌండింగ్ ఎయిర్ అనేది మనం టచ్ కాకుండా ఏం చేస్తామంటే ఆర్క్ ఫామ్ అయ్యే దగ్గర ఏం చేస్తామంటే షీల్డెడ్ చేస్తాం. సో షీల్డెడ్ చేసి ఆపరేషన్ అనేది ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఓకే, ఈ ఆర్క్ షీల్డింగ్ ఈజ్ అకాంప్లిష్డ్ బై షీల్డెడ్ గ్యాసెస్. అంటే కొన్ని గ్యాసెస్ అనేది యూజ్ చేసుకుని వాటిలో వచ్చి ఆర్గాన్, హీలియం, కార్బన్ డైఆక్సైడ్ అనమాట. తర్వాత ఫ్లక్స్. సో ఫ్లక్స్ అనేది ఏంటంటే ప్రొవైడ్స్ ప్రొటెక్టివ్ అట్మాస్ఫియర్ ఫర్ వెల్డింగ్. సో వెల్డింగ్ చేసేటప్పుడు అట్మాస్ఫియర్ నుంచి ఏం చేస్తుందంటే ఈ ఫ్లక్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ స్టెబిలైజెస్ ఆర్క్. ఓకే, రిడ్యూసెస్ స్పటరింగ్. మనం వెల్డింగ్ చేసేటప్పుడు కొంత చిన్న చిన్న పార్ట్స్ అనేది అంటే వెల్డింగ్ చేసేటప్పుడు మనకు సైడ్లో ఫామ్ అవుతామన్నమాట. సైడ్లో ఫామ్ అవుతా ఉంటాయి చిన్న చిన్న డాట్స్ టైప్లో ఉండేటివి. సో అవి స్పటర్స్ అంటాం, వాటిని మనం రిడ్యూస్ చేస్తుంది ఇక్కడ. కాబట్టి ఈ ప్లగ్స్ అనేది వీటి కోసం మనం యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ సిలిండర్ గ్యాసెస్లో మనం చేసేటప్పుడు పిల్లర్ మెటీరియల్ ద్వారా మనకు ఈ ఫ్లక్స్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ద సేఫ్టీ ఇష్యూ. వెల్డింగ్ ఈజ్ ఇన్హెరెంట్లీ డేంజరస్ టు హ్యూమన్ వర్కర్స్. సో మనకు హ్యూమన్ వర్కర్స్కి ఈ వెల్డింగ్ అనేది చాలా డేంజరస్ అన్నమాట. సో హై టెంపరేచర్ ఆఫ్ మోల్డెడ్ మెటల్ అనేది ఉంటుంది. సో గ్యాస్ వెల్డింగ్ ఫ్యూల్స్ అనేది ఉంటాయి, వాటిలో హెచ్టిల్ అనేది కూడా చాలా అంటే హెచ్టిల్ అండ్ ఫైర్ హజార్డ్స్ అంటే కొంచెం డేంజరస్ అన్నమాట. సో మెనీ వెల్డింగ్ ప్రాసెస్ ఆర్ యూజ్ ఎలక్ట్రిక్ పవర్. కాబట్టి ఎలక్ట్రిక్ పవర్ అనేది ఇచ్చేసినప్పుడు ఎలక్ట్రిక్ షాక్ అనేది రావడము. సో ఇది కూడా ఒక డేంజరస్ టైప్ అన్నమాట. కాబట్టి సో వెల్డింగ్ అనేది హ్యూమన్ వర్కర్స్కి సో డేంజరస్ అన్నమాట. కాబట్టి నెక్స్ట్ ఆక్సిఫ్యూల్ గ్యాస్ వెల్డింగ్. ఈ ఆక్సి గ్యాస్ ఫ్యూల్ వెల్డింగ్లో గ్రూప్ ఆఫ్ ఫ్యూజన్ వెల్డింగ్ ఆపరేషన్స్ దట్ బర్న్ వేరియస్ ఫ్యూల్స్ మిక్స్డ్ విత్ ఆక్సిజన్. ఆక్సిఫ్యూస్ వెల్ OFW ఎంప్లాయ్స్ సర్వల్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ విచ్ ఈస్ ద ప్రైమరీ డిస్ట్రిక్షన్ అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ గ్రూప్. ఆక్సిఫ్యూల్ గ్యాస్ ఈజ్ ఆల్సో యూజ్ టు ఫ్లేమ్ కటింగ్ టార్చెస్ టు కట్ ద సపరేట్ మెటల్ ప్లేట్స్ అండ్ అదర్ పార్ట్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ OFW ప్రాసెస్ ఈజ్ ఆక్సిడైజ్డ్ వెల్డింగ్. సో ఈ OFW అనేది ఆక్సిఫ్యూల్ గ్యాస్ వెల్డింగ్ అంట. ఈ ఆక్సిఫ్యూల్ గ్యాస్ వెల్డింగ్ అనేది మనకు ఆక్సిహెస్ట్రిల్ వెల్డింగ్లో ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఫ్లేమ్ కటింగ్ అనేది అంటే కొన్ని కటింగ్ ప్రాసెస్లో కూడా ఇది యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే కొన్ని మెటల్స్ని మనం సపరేట్ చేయడానికి, సో ఓకేనా, కొన్ని మెటల్స్ని కట్ చేయడానికి ఇది ఆక్సిఫ్యూల్ గ్యాస్ వెల్డింగ్ అనేది యూజ్ అనేది ఉంటుంది అన్నమాట. సో దీంట్లో మనకు వేరియస్ టైప్స్ ఆఫ్ మిక్స్డ్ గ్యాసెస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆక్సిహెస్ట్రిల్ వెల్డింగ్. ఈ ఆక్సిహెస్ట్రిల్ వెల్డింగ్ అనేది హై టెంపరేచర్ని పర్ఫామ్ చేస్తుంది. అంటే ఇంట్లో ఉండే కంబిషన్ అంటే ఎస్టిలిన్ కానీ ఆక్సిజన్ ఈ రెండు గ్యాసెస్ వల్ల ఏమవుతాయంటే ఒక ఫ్లేమ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి ఫ్లేమ్ ఈజ్ డైరెక్ట్లీ బై వెల్డింగ్ టార్చ్. వెల్డింగ్ టార్చ్ వల్ల ఫ్లేమ్ అనేది ఫామ్ అయ్యి ఫైలర్ మెటల్ ఈజ్ సమ్టైమ్స్ అనేది దీంట్లో మనం యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ వెల్డింగ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే కటింగ్ కూడా మనం చేయొచ్చు. ఈ ఆక్సిజన్ మరియు ఎస్టిలిన్ గ్యాస్ అనేది మిక్స్ అయినప్పుడు మనకు ఈ వెల్డింగ్ ఫ్లేమ్ అనేది సో ఫ్లేమ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. అంటే కొంత హై టెంపరేచర్ అనేది ఇస్తుంది అన్నమాట. ఈ హై టెంపరేచర్ వల్ల సో కొంత మెటీరియల్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఆక్సిహెస్ట్రిల్ వెల్డింగ్ అంటే ఈ విధంగా డయాగ్రామ్ ఉంటుంది.
ఓకే. నెక్స్ట్ ఆక్సిఎసిటిలిన్, సో ఎసిటిలిన్ టైప్ వచ్చి C2H2. సో ఇది కూడా మనకు కొంత రియాక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, కొంత టెంపరేచర్ అనేది కూడా ఇచ్చారు ఇక్కడ. సో 3-8 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఇక్కడ టెంపరేచర్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు కొన్ని రియాక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇస్ ఓకేనా. నెక్స్ట్ టార్చ్, ఇది ఆక్సిఎసిటిలిన్ యొక్క టార్చ్. సో రెండు గ్యాసెస్ మనం యూజ్ చేసుకుని వెల్డింగ్ అనేది చేస్తాం కదా, సో దీన్ని మనం గ్యాస్ వెల్డింగ్ కూడా అనుకుంటా అంటాం. మ్యాక్సిమం టెంపరేచర్ రీచ్ ఎట్ టిప్ ఆఫ్ ఇన్నర్ వన్, సో ఇన్నర్ కోన్ ఉంది కదా, ఇన్నర్ కోన్ అనేది 3-8 డిగ్రీ సెంటీగ్రేడ్ 6300 ఫారెన్హీట్. ఓకే, ఎక్కువ టెంపరేచర్ని కలిగి ఉంటుంది కోన్ అనేది. అంటే ఫ్లేమ్ అనేది ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆక్సిఎసిటిలిన్ గ్యాసెస్లో, ఆ ఫ్లేమ్లో మనకు ఇన్నర్ కోన్ ఉంటుంది, ఇన్నర్ కోన్ అనేది హై టెంపరేచర్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక కోన్ అనేది ఎసిటిలిన్ ఫీదర్, దీనిలో తక్కువ టెంపరేచర్ అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఔటర్ ఎండ్ ఆఫ్ వచ్చి ఇంకా తక్కువ టెంపరేచర్ని కలిగి ఉంటుంది. ఓకే, సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.